हाय फ्रेंड्स, वेलकम टू वेदा टेलर्स। ఈ రోజు మన వీడియో ఏంటంటే చైనీస్ కాలర్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం। బ్లౌజ్ కి గాని డ్రెస్సెస్ కి గాని ఈ చైనీస్ కాలర్ ఏ విధంగా స్టిచ్ చేయాలి, దీని మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం। ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాను కాబట్టి వీడియో కొంచెం లెంత్ పెరిగింది। వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి। ఈ చైనీస్ కాలర్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది। అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి। ఇప్పుడు మనం ఈ చైనీస్ కాలర్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం। టాప్స్ కి గాని పంజాబ్ డ్రెస్ కి గాని బ్లౌజ్ లకు గాని ఈ కాలర్ వేసుకునేటప్పుడు ఫస్ట్ బ్లౌజ్ గాని డ్రెస్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి। ఈ బ్యాక్ సైడ్ ప్లస్ ఈ ఫ్రంట్ డీప్ ఎంత తీసుకుంటున్నామో అదంతా ఒకసారి చెక్ చేసుకోవాలి। ఈ ఫ్రంట్ డీప్ కాలర్ బ్లౌజ్ కుట్టాలనుకున్నప్పుడు కాలర్ టాప్స్ గాని పంజాబ్ డ్రెస్ గాని కుట్టినప్పుడు ఈ ఫ్రంట్ డీప్ అనేది తక్కువ తీసుకోవాలి। ఎక్కువ మరీ డీప్ తీసుకోదు, అది బ్లౌజులకు తీసుకోవాలి అట్లా డీప్ గాని। ఈ టాప్స్ కు వచ్చేసరికి పై నుంచి ఒక 3 ఇంచులు లేదంటే ఎక్కువ అంటే 3.5 ఇంచుల వరకే మనము ఈ డీప్ తీసుకోవాలి, మరీ ఎక్కువ డీప్ తీసుకోవద్దు। అయితే ఇట్లా డీప్ తీసుకున్న తర్వాత ఈ రౌండ్ కొలత ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి। ఈ కొలతను ఆధారంగా చేసుకొని మనకి ఇది టాప్ కి కాలర్ అనేది వస్తుంది। ఫస్ట్ ఈ రౌండ్ ఎంత ఉంది కొలుచుకుందాం। ఫస్ట్ అది కొలుచుకోనికే ఇది సాగదీయొద్దు, ఎందుకంటే కొంచెం లాగినా కూడా సాగుతుంది, ఇది మళ్ళీ దగ్గరకు అయిపోతుంది। కానీ మనం సాగి కొలత తీసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది అనుకో, అప్పుడు కాలర్ ఏమవుతుంది, పొడవు ఎక్కువ అయిపోతుంది। అందుకోసం సాగదీయొద్దు, జస్ట్ ఈ పీస్ ని లైట్గా ఇట్లా పట్టుకోవాలి అంతే, ఏం సాగదీయకుండా జస్ట్ ఇట్లా పట్టుకొని ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి। ఈ కింది వైపున కొలుస్తారు చాలా మంది, కింది వైపున కొలవద్దు, ఈ పైనుంచే కొలవాలి ఈ నెంబర్ను, ఇగో ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఇట్లా మొత్తం ఎక్కడ లాగొద్దు అట్లా అని చెప్పి ముడతలు ముడతలు ఉంచొద్దు, మళ్ళా జస్ట్ ఇగో ఇట్లా మడతలు లేకుండా నీట్గా ఇట్లా పెట్టుకోవాలి। ఇగో ఇక్కడ లాస్ట్ వరకు ఇక్కడ కూడా మధ్యలో టేప్ జారనీయొద్దు, టేప్ జారిందంటే కొలతలు ఎక్కువ తక్కువ అవుతాయి, కాలర్ కూడా ముంగల కెంటకు అవుతుంది। ఇగో ఇట్లా చివరి వరకు 21 ఇంచ్ వచ్చింది, అంటే మనకి 21 వస్తుంది, 22 వస్తుంది। ఈ టాప్ సైజును బట్టి మనం నెక్ వెడల్పు ఎంత తీసుకుంటాం దాన్ని బట్టి కొలతలు ఎక్కువ తక్కువ వస్తాయి। ఇప్పుడైతే నాకు 21 వచ్చింది, ఈ 21 ఇంచు ఇక్కడ వరకు బకరం మీద కట్ చేసుకోవాలి, ఎందుకంటే కాలర్ స్టిప్గా ఉండాలి కదా। మనం నార్మల్గా లైనింగ్ వేసి ఒరిజినల్ క్లాత్ వేసి కుట్టినామనుకో అది కాలర్ అనేది మెత్తగా ఉంటుంది, ఫస్ట్ కుట్టినప్పుడు మంచిగా ఉంటుంది, మళ్ళీ తొడుకున్నాక మెత్తగా అయిపోతుంది। అందుకని మనం బకరం పీస్ వేసుకోవాలి, బకరం వేసుకుంటే కాలర్ అనేది స్టిప్గా ఉంటుంది ఎప్పటికీ। సో ఇగో మనం ఇప్పుడు 21 ఇంచ్ వచ్చింది కదా, ఈ 21 ఇంచుల బకరంని నెక్ షేప్లో ఎట్లా కట్ చేసుకోవాలనేది చూద్దాం। ఇట్లా బకరము పొడవుగా కట్ చేసుకోవాలి, ఎంత వెడల్పు, ఇది 4 నుంచి 4.5 ఇంచుల దాకా ఉండాలి, 4.5 తీసుకున్నా 4 ఇంచుల వెడల్పు ఉన్నా సరే ప్రాబ్లం ఏం లేదు, అట్లని చెప్పి తక్కువ తీసుకోవద్దు, మినిమం 4 ఇంచులు 4.5 ఇంచుల వెడల్పు ఉండాలి। దీని పొడవు మనం ఎంత వచ్చింది, మనకు కాలర్ పొడవు కాలర్ లెంత్ మొత్తము 21 ఇంచ్ వచ్చింది మనకు, ఇక 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను నేను, మళ్ళీ కటింగ్ వెళ్ళిపోతుంది 1 ఇంచ్ కూడా, మనం ఇక 21 ఇంచ్ వచ్చింది, 22 ఇంచులు తీసుకున్నాం। ఇట్లా పొడుగుగా తీసుకోవాలి, పొడుగుగా తీసుకున్నాక దీన్ని అడ్డంగా ఇట్లా మడత పెట్టాలి, మనకు కాలర్ ఎప్పుడైనా పొడుగుగా స్ట్రేట్గా రాదు, చివరికి వచ్చేటప్పుడు కొంచెం కరువు తిరుగుతుంది కాబట్టి రెండు సైడ్ల కరువు దింపడానికి మనకి ఇబ్బంది అవుతుంది। ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత 21 ఇంచ్ అంటే అలా సగం ఎంత, ఇప్పుడు మనకి 21 ఇంచ్ వచ్చింది, ఈ 21 ఇంచుని సగానికంటే ఇగో ఈ టేపుని తీసుకొచ్చి ఈ చివరి ఉంది కదా ఈ 21 ఇంచ్ కాడ పెట్టుండి, ఇక ఇట్లా కరెక్ట్ ఇట్లా పెడితే మనకి ఇక్కడ సగం ఎంత అనేది వస్తుంది, 10.5 వచ్చింది। మామూలుగా అయినా మన 21లో సగం అంటే 10.5, ఈ టేపుని ఇట్లా కొంతమంది అట్లా లెక్కలు రాకుండా కూడా ఇక 10.5 వరకు మార్కింగ్ చేసుకొని ఈ 10.5 ఏం దాకా ఉంది అందాక ఒక లైన్ వేసుకోవాలి। ఇట్లా లైన్ వేసుకున్నాక ఇట్లా స్ట్రేట్గా మధ్యలో ఇంక ఇట్లా మధ్యలో ఒక తాన ఇట్లా లైన్ తీసు, ఇట్లా లైన్ వేసుకున్న తర్వాత 21 ఇంచ్ వచ్చింది కదా, 21 ఇంచ్ దగ్గర కొంచెం ఇట్లా కర్వ్ షేప్ చేసుకోవాలి, ఏడా ఈ మడుతున్న సైడ్ చేయొద్దు, ఈ ఓపెన్ ఉందా, ఈ ఓపెన్స్ ఉన్న సైడే కర్వ్ రావాలి, మడుతున్న సైడ్ కర్వ్ రావద్దు, ఇక ఇట్లా ఓపెన్స్ ఉన్న సైడ్ కర్వ్ తీసుకోవాలి,
కరువు ఎంత దూరం జస్ట్ మనము సంక్రమణ ఎట్లా కరువు చేస్తాం ఆ టైప్లో ఇంకో ఈ టైప్లో రౌండ్ తీసుకోండి. ఈ రౌండ్ తీసుకున్న తర్వాత మనకు పదిన్నర ఇంచుల లూజ్ వచ్చిందిగా, పదిన్నర ఎక్కడ వచ్చింది చూసుకోవాలి. ఇక్కడ నుంచి కొలుచుకోవాలి పదిన్నరకి ఇట్లా. పదిన్నర అంటే ఇవ్వ మనకి ఇక్కడ వచ్చింది, ఇక్కడ వరకు పదిన్నర వచ్చింది. అంటే మన కాలరు పొడవు అనేది ఇక్కడ వరకు వస్తుంది అన్నమాట. ఇది జాయింట్ చేసే సైడ్, డ్రెస్సుకు జాయింట్ చేసే సైడ్. మళ్ళీ పైనుంచి కనబడే సైడ్ ఉంటుంది కదా కాలర్ వెడల్పు 1 ఇంచ్, మన ఇష్టం. అది 1 ఇంచ్ పెట్టవచ్చు, 1.5 ఇంచ్ పెట్టవచ్చు. కాకపోతే చైనీస్ కాలర్ కదా, చైనీస్ కాలరు ఒక 1 ఇంచ్ ఉంటే మంచిగా లుక్ ఉంటుంది, ఎక్కువ ఉంటే కూడా బాగుండదు. మళ్ళా ఇంకో ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత ఈ చివర మనకు పదిన్నర ఇక్కడికి వచ్చింది కదా, ఈ నుంచి ఇక్కడ స్ట్రేట్గా ఉంచొద్దు, ఇట్లా కొంచెం రౌండ్ చేయాలి. అంటే మనకు ఫిట్టింగ్ అయిన తర్వాత నీట్గా ఉంటుంది అనమాట ఇట్లా రౌండ్ చేస్తే. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ను కట్ చేసుకుందాం. కొంచెం చూసి కట్ చేసుకోవాలి, రెండు పీసులు సమానంగా ఉంచేటట్టు. నేను ఏంటంటే అలవాటు కాబట్టి నేను రెండు కలిపి దెబ్బ కట్ చేస్తున్నా. కొంచెం చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ కట్ చేయాలి. కింద పీసు ఈ బక్రం కదా, మెల్లగా జరుగుతుంటుంది కింద పీసు. ఈ పీస్ కదలకుండా ఇంకో ఇట్లా. ఇప్పుడు మనకి కాలర్ ఇస్తాం అన్నమాట ఇట్లా. ఈ చివర కొంచెం కర్వ్ ఉంటుంది అన్నమాట దీనికి. ఈ మధ్యలో ఉంది కదా, ఇది మధ్యలో పాయింట్ అన్నట్టుగా కొంచెం ఈ రెండు సైడ్లో ఉన్నగా ఇట్లా టక్సులు పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఈ మధ్యలో జాయింట్ అని గుర్తుండదు ఇకంతే. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద ఎట్లా కుట్టాలి అనేది చూద్దాం. మనం బక్రం కట్ చేసినాం కదా, ఈ బక్రం కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఒకటి కింది వైపు పెట్టుకోవాలి. ఈ లైనింగ్ కింద ఉండాలి, లైనింగ్ కింద ఉండి లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ ఉండాలి. ఈ ఒరిజినల్ క్లాత్ రివర్స్లు ఉండాలి. ఈ ఒరిజినల్ ఉందిగా, ఒరిజినల్ క్లాత్ రైట్ సైడు కింది వైపుకు ఉండాలి, ఈ రాంగ్ సైడ్ మనకు పై వైపు ఉండాలి. ఈ రాంగ్ సైడ్ పైన ఈ బక్రం పెట్టుకోవాలి. ఇది రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఒకసారి కరెక్ట్ చెక్ చేసుకోవాలి, లేకుంటే ఉల్టపాల్ట వస్తుంది. ఇట్లా చెక్ చేసి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఇక్కడ మనకు కొలుచుకున్నాం చూడు. ఈ కొలుచుకున్న సైడ్ ఏమో పైన మనం 15.5 ఇంచ్ కొలిచినాం కదా పైనుంచి, ఆ కొలిచిన సైడ్ పైన కుంచాలి. ఈ లోపల సైడ్ కింది కూర్చుకోవాలి. ఇక రౌండ్ అనేది ఇట్లా తిరగాలి, కిందికి రౌండ్ తిరగాలి. కింది సైడ్ ఇట్లా తిరిగిన తర్వాత వీడికి వెళ్ళి కరెక్ట్ ఈ స్టార్టింగ్ కాడికి వెళ్ళి ఈ దీని కోర్ మీద అంచు మీద కుట్టుబడాలి. ఏందాకా ఈ చివరి వరకు, ఈ చివరి వరకు ఇక్కడ వరకు వచ్చి ఈందాకనే మళ్ళా ఈ దాటి మీదకి రానియొద్దు కుట్టు, జస్ట్ గీందాకనే ఈందాకనే వీడికెళ్ళి ఇందాక ఒక్క ఈ అంచు బక్రం మీద కొనాకు కుట్టుబడేటట్టు కుట్టేసుకోవాలి. చాలా ఈజీ ఉంటుంది. ఒక్కసారి మంచి మీరు ఒకసారి ఏదన్నా నార్మల్గా మీ దగ్గర ఉన్న దానికి దేనికన్నా ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద కష్టం ఏమి ఉండదు కాలర్ కుట్టడము. ఇట్లా బక్రం అంచు మీద, బక్రము చివరి పైన కుట్టుబడాలి. ఇది వేసిన తర్వాత రబ్ చేసుకోవాలి ఒక్కసారి. ఇది ఇక్కడ వరకు కుట్టేసుకొని ఇక్కడ రబ్ చేసుకోవాలి. ఈ కుట్టు ఈ దాటి పైకి రానియొద్దు. ఈ బక్రం ఉందిగా, ఈ బక్రం కాడికే కుట్టేసేయాలి. స్టార్టింగ్లో కూడా అంతే, ఈడ స్టార్ట్ చేయాలి, రబ్ చేసుకోవాలి కొంచెం అంతా. ఇక్కడ రబ్ చేసుకొని ఈ నుంచే స్టార్ట్ చేయాలి. దీని పైకి రానియొద్దు ఇట్లా. ఇట్లా వచ్చిన తర్వాత ఈ కింద 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు మొత్తం కట్ చేసుకోవాలి. నేను కొంచెం కట్ చేసిన ఇక్కడ ఇట్లా ఒక 1/2 ఇంచ్ కింద ఖర్చు ఉండాలి. ఈ 1/2 ఇంచ్ ఖర్చు ఉంటేనే మనకి కాలర్ అనేది ఎప్పటికీ ఊడిపోదు, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఖర్చు తక్కువ పెట్టొద్దు, 1/2 ఇంచ్ పెట్టాలి. అట్లనే ఈ పై వైపున కూడా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు ఇది మొత్తం కట్ చేసుకోవాలి. క్లాత్ పైన కూడా అంతే, 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలి. 1/2 ఇంచ్ ఖర్చు ఉంటేనే బక్రం ఇది కాలర్ అనేది గట్టిగా ఉంటుంది, లేకుంటే కాలర్ ఎక్కువ లైఫ్ ఇయ్యది, మొత్తం ఊడిపోతుంది. కొన్ని రోజులు డ్రెస్ వేసుకోగానే కాలర్ మొత్తం ఊడిపోతుంది ఇట్లా. ఇందాక ఇక చూసిరు కదా, కింద పైన 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలి, కింద పైన 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలి. కింద ఆల్రెడీ కుట్టేసేసినాం,
ఇగో ఇట్లా కింద కుట్టేసేసినాం కదా. వేసిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ కింద లైనింగ్ క్లాత్ను వదిలిపెట్టేశాను. లైనింగ్ క్లాత్ కింద వదిలిపెట్టేసి ఈ పైన ఈ క్లాత్ ఉంది కదా దీన్ని ఇగో ఇట్లా ఈ బక్రం మీద పెట్టి కొనాకు కుట్టేసాలి, ఫోల్డ్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉందిగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇట్లా ఇవి ఇట్లా లోపల వైపుకి ఇవి ఇట్లా ఫోల్డ్ చేసి అంచు మీదకి వెళ్ళి కోర్ మీదకి వెళ్ళి కుట్టేసుకోవాలి. పెద్ద ఇబ్బంది ఏముండదు. ఒక్కసారి మీరు ఒక్కటి కానీ రెండింటి మీద ట్రై చేసిరంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. బక్రం మీద వడాలి కుట్టు, చూసుకోవాలి అది బక్రం మీద కుట్టు వడాలి, లేకుంటే బక్రము ఆ బట్టలకే లూడిపోతుంది. బక్రం మీద కుట్టు పడేటట్టు అంచు మీదకే లేసుకోవాలి కుట్టు. మధ్య లేడ కుట్టు పడుతుందా పడతలేదా మిస్ కానివ్వద్దు. బక్రము ఫ్లాట్ అన్ని కలుపుకొని కుట్టు పడాలి. ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇట్లా అంటే ఒక సైడ్ ఒరిజినల్ సైడ్ ఫోల్డ్ చేసేస్తామన్నమాట. ఒరిజినల్ సైడ్ కాలర్ అనేది ఇగో ఇట్లా ఈ ఒరిజినల్ సైడ్ కాలర్ ఇది బయటకు కనబడుతుంది, ఇది ఈ లైనింగ్ అనేది లోపలికి పోతుంది. ఇగో ఇక్కడ వరకు మనకు మధ్యలో పార్ట్ ఏదుంది, ఇగో ఇట్లా మధ్యలోకి మర్చుకున్నాం కదా బకరం, ఈ మధ్యలో జాయింట్ ఏడుందో ఈ జాయింట్ కాడ ఒక చిన్న ఘాటు పెట్టుకోవాలి. కరెక్ట్ ఇక ఈ ఘాటు కాడ చిన్న ఘాటు పెట్టుకోవాలి. ఇక్కడ ఈడికెళ్ళి మనం బక్రం అని ఇది డ్రస్కు ఈడికెళ్ళి స్టార్ట్ చేయాలి కుట్టడం. అది ఎట్లా స్టార్ట్ చేయాలి ఎట్లా కుట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డ్రస్ తీసుకోవాలి. ఈ డ్రస్కు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఒకసారి ఈ ఫ్రంట్ ఈ రెండు చివర్లను ఇట్లా మట్టం పెట్టుకోవాలి ఒక దగ్గర. ఇవి ఇట్లా మట్టం పెట్టుకొని కరెక్ట్ ఈ కాలర్కి ఇగో మధ్యలోకి ఇట్లా ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఇట్లా కరెక్ట్ పెట్టుకోవాలి. ఎక్కడ ఎక్కువ తక్కువ రానియొద్దు, లూజులు రానియొద్దు. ఇక కరెక్ట్ ఒకసారి ఇట్లా గుంజి లాగినట్టు పట్టుకుంటే ఈ మధ్యలో ఇక్కడ షోల్డర్ దిక్కు ఏడ కరెక్ట్ వస్తుందో అదొక తాళ ఘాటు పెట్టుకోవాలి చిన్నగా. ఎందుకంటే కాలర్ మనం మధ్యలో పెట్టుకున్నాం కదా కాలర్కు, ఇది కూడా మధ్యలోకి వెళ్ళి స్టార్ట్ చేయాలి. అట్లయితే ఈ సైడ్ ఆ సైడ్ రెండు సైడ్లో కూడా కాలర్ అనేది కరెక్ట్ వస్తుంది. మనం ఇట్లా కాకుండా ఫస్ట్ ఈ స్టార్టింగ్ నుంచి కుడితే చివరి వరకు వచ్చేకాలు ఎక్కువనైనా అవుతుంది తక్కువనైనా అవుతుంది. అందుకోసం ఈ మధ్యలోకి వెళ్ళి కుట్టడం స్టార్ట్ చేస్తేనే అటు సైడ్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రెండు సైడ్లో కరెక్ట్ వస్తుంది. ఈ మధ్యలోకి వెళ్ళి కుట్టడం స్టార్ట్ చేయాలి. అది ఎట్లా అంటే ఓ రివర్స్, ఈ పై వైపున పెట్టొద్దు, ఈ రివర్స్కి వెళ్ళి కుట్టాలి. ఈ రివర్స్ సైడ్ పెట్టి రివర్స్ సైడ్ నుంచి కుట్టాలి ఇట్లా. ఈ రివర్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ఘాటు పెట్టినాం కదా, ఈ కాలర్ది ఘాటు ఈ రెండుటివి సమాన ముక్కతాను ఉండాలి. ఇగో ఇట్లా ఈ నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేటట్టు కుట్టేసుకోవాలి. ఈ రెండు ఘాట్లను సమానంగా పెట్టుకొని ఇక హాఫ్ ఇంచ్ ఒకసారి చిన్నగా రబ్ చేసుకోవాలి. ఇట్లా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేటట్టు ఇట్లా కుట్టుకోవాలి. ఈ కాలర్ పీసు లాగొద్దు, డ్రెస్ పీస్ కూడా లాగొద్దు, రెండు లాగకుండా జస్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టాలి. హాఫ్ ఇంచ్ కుట్టేయాలి. ఇట్లా మీరు కుట్టేసుకునేటప్పుడు పెద్ద పెద్ద వేసుకోనికి ఇబ్బంది అయితే ఒక వన్ ఇంచ్ వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇగో ఇట్లా ఒక వన్ ఇంచ్ దాకా ఏళ్ళ ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ అంతే ఇంకో ఇది కొంచెం సరి చేసుకోవాలి. కుచ్చులేం మడతలు ఏం లేకుండా కొంచెం మరీ ఎక్కువ వేసుకోవాలంటే ఇబ్బంది అయితే ఇట్లా కొంచెం కూడా వేసుకోవచ్చు. లాగొద్దు, ఏ పీసు లాగొద్దు. ఏదన్నా లాగినామంటే ఏదన్నా కాలర్ బ్లౌజ్ దాన్నా కాలర్ అన్నా ఎక్కువ తక్కువ అయిపోతాయి. ఇట్లా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేటట్టు మనం స్టార్టింగ్ హాఫ్ ఇంచ్ పెట్టినాం కదా, ఖర్చు చివరి వరకు కూడా హాఫ్ ఇంచే ఉండాలి. ఖర్చు ఎక్కువ తక్కువ రావద్దు. ఇంకా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది ఇట్లా అట్లనే ఒక సైడ్ వేసినాం కదా, ఇది మధ్యలోకి వెళ్ళి ఒక సైడ్ జాయిన్ చేసినాం. ఈ రెండో సైడ్ కూడా సేమ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేటట్టు ఈ రెండో సైడ్ కూడా జాయిన్ చేయాలి ఇట్లా. ఇప్పుడు ఈ కాలర్ పీస్ కింద ఉంటుంది, కాలర్ కింద ఉంటుంది, డ్రెస్ పైకి ఉంటుంది. ఇది ఇట్లా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేటట్టు వేసుకోవాలి. ఏ పీస్ కూడా లాగొద్దు, ఏది లాగినా ఎక్కువ తక్కువలు వస్తాయి. సో రెండు సమానంగా పెట్టుకోవాలి. చివర కొంచెం రబ్ చేసుకోవాలి ఇట్లా, ఎందుకంటే ఊడిపోకుండా రబ్ చేసుకోవాలి. ఇట్లా కుట్టడం అయిపోయింది కదా. ఇట్లా కాలర్కు డ్రెస్ కాలర్ ఒకతానేసి కుట్టినాం కదా, కుట్టిన తర్వాత ఇది పైకి తీసుకోవాలి.
ఇట్లా మంచిగా అనుకోవాలి పై పైన సైడ్. ఇట్లా అనుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ సైడ్ మార్పండి డ్రెస్ను. ఇట్లా పై వైపు నాకు మలిచిన తర్వాత ఇంకో ఇట్లా ఇప్పుడు ఇట్లా వచ్చింది కాలర్. ఇట్లా కుట్టాలి కాలర్ని, ఇట్లా పెట్టి కుట్టాలి కదా. కుట్టనీకే ఈ ఖర్చు ఇటంతా, ఈ ఖర్చు వేస్టేజ్ ఇదంతా లోపలికి పోయేటట్టు పెట్టుకొని ఇగో ఇట్లా ఈ వేస్టేజ్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఖర్చు ఉంది కదా, ఈ కుట్టిన ఖర్చు ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్లా వెళ్ళిపోయేటట్టు పెట్టుకొని ఈ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ముందు మనం ఈ బక్రం జాయిన్ చేసుకుంటప్పుడు బట్ట కుట్టేసినాం కదా, అదే కుట్టు మీద పడేటట్టు ఒక కుట్టేసుకోవాలి. ఈ ముంగల గట్టి కుట్టేసుకోవాలి. నేను ఎప్పుడైనా చెప్తా, ముంగల గట్టి కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు గట్టి కుట్టు అనేది వేసుకోవాలి. ఈ బక్రము వంకర ఓనియొద్దు. ఈ బక్రం వేసినాం కదా, ఇది వంకర ఓనియొద్దు. కాలర్ది కరెక్ట్ ఉండాలి. ఇట్లా ఇట్లా కరెక్ట్ ఉండి ఈ ఖర్చు మొత్తం లోపలికి పోవాలి. ఖర్చు మొత్తం లోపలికి పోయి ఇది ఇట్లా కాలర్ నీట్గా రావాలి. వంకర్లు వంకర్లు రాయకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. మనం డ్రెస్ కుట్టడం ఇంపార్టెంట్ కాదు, ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్తో కుట్టించడం అనేది ఇంపార్టెంట్. గిరాకీదే కాదు, మీ బట్టలు కుట్టినా కూడా ఇట్లానే నీట్గా ఫినిషింగ్గా కుట్టాలి. ఇట్లా ఈజీ ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏముండదు. కాలర్ దంట ఎట్లనో ఏమో అనుకుంటాం కానీ ఈజీ ఉంటుంది. ఇవి ఇట్లా కుట్టేసుకోవాలి. ఇట్లా చివరి వరకు వేసుకున్న తర్వాత ఈ చివర ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోవాలి. మనం స్టార్టింగ్లో ఖర్చు ఎట్లా పెట్టినాం లోపలికి, అట్లా ఈ ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయేటట్టు ఇది ఇట్లా పెట్టి పైనుంచి కుట్టేసేయాలి. ఇట్లా చివరి వైపున వరకు కుట్టుకున్న తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు ఇక్కడ కింద కుట్టేసినాం కదా, కింద కుట్టేసిన తర్వాత పైన సైడు, ఇక్కడ పైన సైడు కూడా ఒక కుట్టేసుకోవాలి. ఈ దారాలు చివర్లు ఏమైనా ఉంటే దారాలన్నీ కట్ చేసుకోవాలి నీట్గా. ఇట్లా కాలర్ మొత్తం నీట్గా ఫినిషింగ్గా ఉట్టాలి. ఒకసారి చూడండి ఎట్లా వచ్చిందో. బ్యాక్ సైడ్ ఈ కాలర్ క్లాత్ ఈ డ్రెస్సుకి ఆపోజిట్ వేసుకుంటే చూడనికే బాగుంటుంది. ఈ డ్రెస్ కలర్ వేసుకుంటే రన్నింగ్ కలర్ అయిపోతుంది. ఇది ప్యాంటు క్లాత్, ఈ ప్యాంటు క్లాత్ కొంచెం మిగిలింది. ప్యాంటు క్లాత్తోనే దీనికి కాలర్ వేసిన. ఇవి ఇట్లా చైనీస్ కాలర్ అనమాట, దీన్ని చైనీస్ కాలర్ అంటారు. బ్యాక్ సైడ్ ఇట్లా ఫ్రంట్ సైడ్ కొంచెం కాలర్ ఇట్లా నీట్గా వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వేద టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.